ఇవాళ పత్రికలో ప్రకటన చూశాను. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన పత్రికా ప్రకటన అది. కాపులకి డబ్బులు ఇవ్వడం ద్వారా, ఈ నిధులు కేటాయించినట్టుగా చూపించడం ద్వారా రిజర్వేషన్ ఉద్యమాన్ని, రిజర్వేషన్ల గురించి బయటకు రాకుండా చేసే కుట్ర దీంట్లో ఏదో దాగి ఉందన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. కాపులకి ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి, కాపు కార్పొరేషన్ ద్వారా 2,000 కోట్ల రూపాయల వరకు నేను ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పి మాట ఇచ్చి, ఇవాళ చూస్తే అన్ని పథకాల్లో కలిపి 4,415 కోట్ల రూపాయలు అన్ని పథకాల్లోనూ, కాపు నేస్తం ద్వారా మరో 354 కోట్ల రూపాయలు, వెరసి 4,769,46 లక్షల రూపాయలు ఒక్క సంవత్సరంలో ఇస్తే అది పవన్ కళ్యాణ్ గారికి చాలా తప్పులా కనిపిస్తోంది. ఏదో కాపులకు డబ్బులు ఇవ్వడం వల్ల కులాల మధ్య వైరుధ్యాలు పెరుగుతాయని విచిత్రమైన వాదన ఒకటి ఆయన చేస్తూ ఉన్నారు. నాకు అర్థం కావట్లేదు ఎందుకు వైరుధ్యం పెరుగుతుంది. ఏ కులాలు కాపులకి ఆర్థిక సహాయం చేస్తే, కాపుల్లోని పేదలకు ఆర్థిక సహాయం చేస్తే వ్యతిరేకిస్తున్నాయని ఆయన భావిస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్తారంటే కుల మత రహిత రాజకీయాన్ని ఆయన చేస్తానని చెప్తారు, కానీ ప్రతిరోజు కుల ప్రస్తావన లేని రాజకీయాన్ని ఆయన చేయలేకపోతూ ఉన్నాడు. వాళ్ళ కాపు కార్పొరేషన్కి నిధులు ఇచ్చి ఎలాంటి అవినీతికి తావు లేకుండా చాలా చాలా పారదర్శకంగా, ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పథకాన్ని మంజూరు చేయాలని చేయి చాపకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పథకాన్ని అమలు చేస్తుంటే అది మీకెందుకు కంటగింపుగా ఉందని అడుగుతున్నాం. మరి ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు. ఆయన 2014లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయమని ఆయన మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ స్నేహితుడిగా ప్రవర్తించిన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కాపులకి ఇస్తానన్న డబ్బులు చంద్రబాబు నాయుడు ఇవ్వకపోతే ఎందుకు ప్రశ్నించలేకపోయారు ఇవాళని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏమైంది, నోరు ఎందుకు ఆ రోజు మాట్లాడలేకపోయాడు ఆయన. ముద్రగడ పద్మనాభం గారిని ఉద్యమం చేస్తూ ఉంటే చాలా దారుణంగా వేధించి ఆసుపత్రిలో నిర్బంధించి, వారి భార్య, వారి కోడలు, వారి కుమారులతో సహా పచ్చి బూతులు పోలీసులతో తిట్టించి మాట్లాడినప్పుడు కూడా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేకపోయాడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు. పోనీ కాపులని పక్కన పెట్టండి, ఒక మహిళ పట్ల ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందా అని ఒక్క మాట మాట్లాడలే. కాపులకు సంబంధించి ఉద్యమం జరుగుతున్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేస్తూ ఉంటే దాన్ని పలకరించాలని ఆనాడు చిరంజీవి గారు కానీ ఇతర పెద్దలు గారు కానీ వస్తే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఆనాటి ప్రభుత్వం నిర్బంధించింది, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయాడు. ఈరోజు మొదటి సంవత్సరం ఇస్తానన్న 2,000 కోట్లకి అదనంగా దాదాపుగా 4,000 కోట్ల రూపాయల పైచీలకు ఇస్తే అది తప్పుగా కనిపిస్తుంది ఆయనకి. చంద్రబాబు పట్ల ప్రేమని దాచుకోలేని తత్వం కదా ఇదే అడుగుతున్నాం మేము. ఏ ప్రభుత్వమైనా సరే కార్పొరేషన్ ద్వారానే పథకాలు అమలు చేస్తుంది. ఇవాళ కాపు కార్పొరేషన్కే కాదు, ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్టీలకు కానీ కార్పొరేషన్ల ద్వారానే స్కీమ్స్ అమలు అవుతూ ఉన్నాయి. ఇదేమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా తీసుకొచ్చిన సిస్టము కాదు, గత ప్రభుత్వం కూడా కార్పొరేషన్ల ద్వారానే ఇచ్చింది. మీకు కావాలంటే నేను కొంత ఇన్ఫర్మేషన్ కూడా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకున్నప్పుడు 2014-15 నుంచి 2018-19 వరకు 5 ఏళ్ల పాటు కాపు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఏం చేశారని చూస్తే మొత్తం ఇచ్చింది 1,874,67,000 రూపాయలు. దీంట్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, స్వయం ఉపాధి పథకం కింద 1,069,06,000 రూపాయలు, గ్రూప్ ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం 28 కోట్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఫర్ కాపూస్ 540 కోట్ల 19 లక్షలు, విదేశీ విద్యా దీవెన కింద 121 కోట్లు, విద్యాంజలి స్కీమ్ కింద 30 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక 35 కోట్లు, కాపు భవనాలకు 21 కోట్లు, ఇతర అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్కి 30 కోట్లు. మరి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కాపులది ఆ రోజు ఏ విధంగా చూపించారు దీంట్లో కాపు కార్పొరేషన్లో? చెప్పమనండి. ఆ రోజు తప్పుగా కనిపించినది పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ అంటే ఆ రోజు స్టడీ చేయలేదా? ఆ రోజు ఏం జరుగుతుందో ఆయన తెలుసుకోలేదా? మరి వాళ్ళు ఎందుకు ఈ విధంగా వక్రీకరణ ప్రారంభించాడు ఆయన? ఈ వక్రీకరణకి అసలు ఏమిటి రూట్ కాజ్? ఏదో వక్రీకరించి ఈ ప్రభుత్వం ఏదో ఇస్తానన్నది కాపులకు ఇవ్వకుండా ద్రోహం చేస్తున్నట్టుగా మాట్లాడడం అనేది చాలా తప్పు. పూర్తి సమాచారం తెలుసుకుని ఒక పార్టీ నాయకుడిగా పార్టీ అధినేతగా స్పందించాలి తప్ప ఇలా అరకొర సమాచారాలతో పూర్తి అధ్యయనం చేయకుండా మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు. ఆ రోజు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా దీంట్లోనే చూపించినప్పుడు ఏమైపోయింది? ఏ రోజైనా ఆనాడైనా ఈనాడైనా పథకాలు కార్పొరేషన్ ద్వారా అమలు అవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుందనడానికి ఇదే ఉదాహరణ. ఇక ఎంతమందికి లబ్ధి చేకూర్చారని చూడండి. ఆనాడు తీసుకుంటే 5 ఏళ్లలో 2,54,335 మంది బెనిఫిషరీస్కి లబ్ధిదారులకి 1,874.67 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఇచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, 2,54,335 మంది బెనిఫిషరీస్కి 1,874 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈరోజు చూసుకోండి, ఒక్క కాపు నేస్తం పథకం ద్వారా ప్రతి అర్హత కలిగిన పేద కాపు మహిళకి ఇచ్చిన సాయం ఆ అంకెలు చూస్తే 2,35,677 2,35,673 మందికి ఇచ్చారు. ఇంకా అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దరఖాస్తు చేసుకోండి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇక ఇతర స్కీమ్స్ అన్నీ చూసినప్పుడు, అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇతర స్కీమ్స్ అన్నీ చూసినప్పుడు దానికి సంబంధించి 20,53,446 మంది లబ్ధిదారులు ఈ వివిధ పథకాల్లో ఈ కమ్యూనిటీలో లబ్ధి పొందారు. ఆ రోజు మీ రైతు భరోసా లాంటి పథకాలు లేవు, ఆ రోజు అమ్మఒడి లాంటి పథకాలు లేవు, ఆ రోజు ఒక సరైన సంక్షేమ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల నువ్వేమీ చూపించుకోలేకపోయావు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మీ దృష్టికి తీసుకురాబోతున్నాం. అసలు కులాల వారీగా లబ్ధిదారుల లెక్కలు వేయడానికి ఏమైనా ఈ ప్రభుత్వం ప్రారంభించింది అనుకుంటున్నారా? కులాల వారీగా లబ్ధిదారుల లెక్కలు తీసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ప్రజా సాధికారిక సర్వేని ఏర్పాటు చేసి ఆ సర్వేలో ఏ కులస్తులు ఎంతమంది లబ్ధి పొందారనేది కరపత్రాలు పంచాడు ఇంటింటికి ఆయన. మరి అప్పుడు వైషమ్యాలు వెదజల్లడానికి చేయలేదా ఆయన? చంద్రబాబు అయితే అసలు ఆయన ఒక ప్రపంచ సంస్కర్తలాగా కనిపిస్తాడు పవన్ కళ్యాణ్ గారికి. అంటే చూసే కళ్ళను బట్టి, చూసే చూపును బట్టి ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు అంటే ఒక మహా సంస్కర్త, మహా గొప్ప నేత, అంత తెలివైన వాడు ఎవరు లేడు ఈ ప్రపంచంలో అని ఆయన మద్దతు ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా తప్పు చేస్తుంది? మీరు చూసే కళ్ళను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు నచ్చరు కాబట్టి ఆయన ఏం చేసినా, ఆయనకి ప్రజలు ఎంత గొప్ప తీర్పునిచ్చినా మీకు అది కనిపించట్లే. మీరు ఇచ్చిన ప్రెస్ నోట్లో జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని రాస్తాడు ఆయన. తప్పులేదు, రాసుకోండి. ఇవాళ దాచుకుంటే దాగేది కాదు కులమైనా మతమైనా. మీరు ఇచ్చారేమో స్టేట్మెంట్, నేను కాపును కాదు రెల్లి కులస్తుగా నేను మారిపోతున్నానని మీరు ఇచ్చారేమో స్టేట్మెంట్, కానీ ఆయన ఏమి ఇవ్వలేదు. ఎప్పుడు ఆయన అందరివాడిగానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎద్దేవా చేసే కార్యక్రమం వచ్చిన రోజు నుంచే 151 సీట్లు అసెంబ్లీలోనూ 23 సీట్లు పార్లమెంట్లోనూ ఇచ్చి 50% పైగా ఓట్లు షేర్ ఇచ్చి తిరుగులేని ఆధిక్యతనిచ్చి ఈ ప్రజలు దీవిస్తే ప్రతి కులంలోని ప్రతి పేద కుటుంబం, నాకు మద్దతు ఇచ్చిన కుటుంబం వాళ్ళందరినీ నేను ఆదుకోవాలి, నేను అందరి వాడిని అని చెప్పి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే ఈ ఓర్వలేనితనం ఎందుకని అడుగుతున్నా. ఒక పక్క కరోనా లాంటి దారుణమైన విపత్కర పరిస్థితులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కరోనా లాంటి విపత్తులు ఈ ప్రపంచాన్ని ఊపేస్తుంటే కూడా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆయన నిలుపుదల చేయకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తున్నారు ఈయన అని ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా, లబ్ధిదారులు ఆశ్చర్యపోయే విధంగా డబ్బులు ఇస్తుంటే ఏంటి ఆక్రోశం, ఏంటి ఉక్రోశం అని అడుగుతున్నా. ఎక్కడో ఒక నెగిటివ్ థాట్స్ని బీజం వేయడం, వాటిని పెంచి పెద్ద చేసి వృక్షాలలాగా తయారు చేయాలనే ఒక తపన కనబడుతుంది. దీంట్లో కాపులకు డబ్బులు ఇస్తే తప్ప, కాపులకు డబ్బులు ఇవ్వడం రిజర్వేషన్ల ఉద్యమాన్ని అణచివేయడానికి లేకపోతే అది రాకుండా ఆలోచన రాకుండా చేయడానికని ఆలోచనే తప్పు కదా. ఎందుకు ఇలాంటి వక్రీకరణలు చేస్తున్నారు? ఏం ఆశించి చేస్తున్నారు?